ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఛాన్సులు ఇచ్చినాం మనం కాంగ్రెస్ వాళ్ళకు, 11 ఛాన్సులు ఇచ్చినాం 55 ఏళ్ళు. 55 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే కరెంట్ ఇయ్యనోడు, సాగునీరు ఇయ్యనోడు, తాగునీరు ఇయ్యనోడు, కూసుండ నాన్న కూసుండు ప్లీజ్, తాగునీరు ఇయ్యనోడు, ఇవాళ మళ్ళొచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఇచ్చేస్తా, అది చేస్తా, అన్ని చేస్తా, ఇది వరకు 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో చేయని పనులన్నీ ఒకటేసారి చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఎట్లున్నదంటే ఇప్పుడు ఒక ఎవరైనా చచ్చిపోయినారు అనుకో, వైకుంఠధామం తీసుకుపోతాం శ్మశాన వాటిక, తీసుకుపోయినాక అంత్యక్రియలు చేసే ముందు ఏం చేస్తాం, ఆడ బండ మీద దింపుడు గల్లం బండ మీద కూసోబెడతాం, పండబెట్టి చెవులో పోయి చెప్తాం, అన్నా జర లేవే, అన్నా ఇంటున్నావా, వినబడుతుందా అని చెప్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా కరెక్ట్గా అదే, సచ్చిన పీనుగా పార్టీ ఆ చెవులో ఊతున్నారు. ఇప్పుడు వచ్చి ఏం ఊతున్నారు, 6 గ్యారంటీలు లేవు, ఎట్లన్నా లేవు, లేవాలి జర లేవు అని ఆ పీనుగాని లేపే ప్రయత్నం చేస్తాను. ఒక్క మాట ఆలోచన చేయండి, 6 దశాబ్దాలు సావగొట్టినోడు, 6 దశాబ్దాలు కరెంట్ ఇయ్యనోడు ఎవడు, 6 దశాబ్దాలు సాగునీరు ఇయ్యనోడు ఎవడు, 6 దశాబ్దాలు మనను ఆగమాగం చేసినోడు ఎవడు, ఇదే కాంగ్రెస్ వాడు కాదా? మళ్ళా వాడే వచ్చి ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని సన్నాయి నొక్కులు నొక్కితే ఆగమైదామా? ఆలోచించండి. ఎట్లున్నదంటే ఒక చిన్న కథ చెప్తా నేను. అరే జరా బంజేవా ఫ్లెక్సీ, నువ్వు ఎడ దొరికి నువ్వు బతికి నిలిచి. ఎట్లున్నదంటే వెనుకటికి మన నిర్మల సొంటి పట్టణంలో ఒక పిల్లగాడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే వానికి చదువు రాలేదు, సందే రాలేదు, అన్ని చెడు తిరుగులు, లంగ సోపతులు, లంగాలు వట్లయినాయి, తాగుడు, జర్దబుక్కుడు, గుట్క బుక్కుడు, మందుగొట్టుడు, చదువు మాత్రం రాలే. అట్లనే పెరిగి పెద్దోడయిండు, 17-18 ఏళ్ళకు వచ్చిండు. ఒకరోజు బాగా తాగిండు 17 ఏళ్ళ పిల్లగాడు, తాగి ఆయన ఒకరోజు ఇంకా తాగాలనిపించింది, ఇంకా తాగాలనిపించి ఆయన వాళ్ళ నాయనది ఆడ గోడ మీద ప్యాంట్ ఉండే, ఆ ప్యాంటు జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేసిండు. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, దౌడ మీదకి వెళ్ళి ఒక్కటి చంపింది. ఇంత పని చేసినవరా, సొంత ఇంట్లోనేగా దొంగతనం చేసినప్పుడు కూడా మొదలుపెట్టినవా అని ఒక్కటి చంపింది. వాడు హోస్టల్లో లేడు, బేహోష్ ఉన్నాడు, పక్కకెళ్ళి రోకల్ బండ అందుకున్నాడు, వాళ్ళమ్మని గట్టి కొట్టిండు, స్పాట్లో చచ్చిపోయింది. నాయన ఉరికొచ్చిండు, ఎంత పని చేస్తేవిరా దరిద్రుడా, తల్లిని చంపుతీవని వాళ్ళ నాయన ఉరికొచ్చి వంగబెట్టి ఈపులకెళ్ళి 2 గుద్దిండు. వాడు మరలబడి నాయనను కూడా కొట్టిండు, ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. మరిగా చంపేస్తే మర్డర్లు చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకున్నారు, జైల్లో పెట్టిండ్రు. పెట్టినాక ఇక శిక్ష వేయాలి కదా, జడ్జి గారి దగ్గర తీసుకుపోయాను. ఆ జడ్జి గారు పాపం మంచోడు, మన ఇంద్రకరణ్ రెడ్డి సాబ్ లెక్క చాలా చాలా మంచోడు, చల్లటి మనిషి, చాలా కూల్గా కామ్గా ఉండే మనిషి. ఆయన చూసిండట పిల్లగాని, చూసి కిందికి వెళ్ళి మిద్దాక చూసిండట, అరే నేను నా 35-40 ఏళ్ళలో చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, చాలామంది లత్కోరగాళ్ళని చూసిన, చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన, ఆఖరికి నా అదృష్టం బాగలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ అంత లుచ్చగానైతే చూడలేదురా, సొంత తల్లిదండ్రినే చంపినావు, ఏం చేయాలో నాకైతే అర్థమవుతలేదు, ఏం శిక్ష చేయాలో నీకు నువ్వే చెప్పురా అన్నాడట. అంటే ఆ పిల్లగాడు ఏమన్నాడట తెలుసా అప్పుడు, అయ్యా జడ్జి గారు నాకు అమ్మ అయ్యా లేరు సార్, నేను అనాథ పిల్లగాన్ని సార్, నన్ను ఇడిచిపెట్టు సార్, నీకు దయ ఉంటుంది అన్నాడట వాడు. అర్థమైందని నేను చెప్పింది, అమ్మ అయ్యా లేరని అమ్మ అయ్యా చంపినోడే వచ్చి అమ్మ అయ్యా లేరు సార్ అనాథనంటే మరి కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలా 60 ఏళ్ళు లాగం చేసి మళ్ళొచ్చి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇది ఎందుకుంది, అది అట్లెందుకుంది అంటే మరి నువ్వేం చేసినావు 50 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు దోమినవా, ఆనాడు ఏం చేసినావు, అధికారం ఇచ్చినప్పుడే నేను అడుగుతా ఉన్నా. ఒక మాట దయచేసి మోసపోకండి, ఆలోచించండి. మంచి చేసినా మనను కాపాడుకున్నా ఇవాళ ఇప్పుడే అన్న చెప్తున్నాడు వచ్చి నాకు ఎంత ఫికర్తోని. నిర్మల్ మాస్టర్ ప్లాన్ గురించి కూడా ఆగమాగం చేసిండ్రు, గందరగోళం చేసిరు ఇక్కడ కొంతమంది నాయకులు అని చెప్తే నేను వారితో ఒకటే చెప్తా ఉన్నా, నిర్మల్ జిల్లా కేంద్రమైంది, మంచిగా చేసుకోవాలి, ప్రణాళికబద్ధంగా పనిచేసుకోవాలి, ఆగం కావద్దు. రెచ్చగొట్టేటోళ్ళు ఎప్పటికి ఉంటారు, కానీ పట్టణం అనేది మన కోసం కాదు, మనం పోయిన తర్వాత మన పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ. పట్టణాభివృద్ధి ప్రణాళికబద్ధంగా జరగాలి, రైతులకు నష్టం కాకుండా జరగాలి. తప్పకుండా అన్నతోని మీ అందరితోని సంప్రదించిన తర్వాతనే ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించినాకనే చేస్తాం తప్ప ఆగమాగం ఏం కూడా చేయం. నిర్మల్ పట్టణంలో ఉన్న మా కౌన్సిలర్ మిత్రులు, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ కూడా ప్రజలకు చెప్పండి, ఎవ్వలకు అన్యాయం జరగకుండా చేస్తాం, ఆ విషయంలో మనం వద్దు. ఇక నిర్మల్ అయితే బాగా అయింది, నేను చూసిన హెలికాప్టర్లకు వెళ్ళి చూసినా, కింద దిగినాక కూడా చూసినా,
నేను 15 ఏళ్ల కింద చూసిన నిర్మల్కు ఇప్పటి నిర్మల్కు పోలిక కూడా లేదు. ఎవరన్నా ఇప్పుడు కొత్తగా దుబాయ్కెళ్ళో ఆడికెళ్ళో ఈడికెళ్ళో వస్తే ఇది మా ఊరేనా వేరే ఊరా అని చెప్పి మరలిపోయే ప్రమాదం కూడా ఉంది. గంత బాగైంది మీ నిర్మల్. దానికోసం గట్టిగా ఇంద్రకరణ్ రెడ్డి గారికి సపోర్ట్లు కొట్టాలా. కాకపోతే కొద్దిగా ఖానాపూర్ వెనకబడ్డది అంతేనా. అందుకే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, తమ్ముడు జాన్సన్ ని గెలిపియండి, నిర్మల్తోని పోటీ పడదాం. నిర్మల్తోని ఆగుర్రా భయ్, ఇనరు ఏం లేదు మీ లొల్లి. నిర్మల్తోని పోటీ పడదాం, మంత్రి గారి నియోజకవర్గంతో ఖానాపూర్ ని అభివృద్ధిలో పోటీలు పడే విధంగా చేద్దాం. జాన్సన్ ను మంచి మెజారిటీతో గెలిపించండి, మరి శాసనసభకు పంపించండి. అదేవిధంగా అనిల్ జాదవ్ గారిని, వారిని కూడా బోత్ నియోజకవర్గం నుంచి పెద్ద మెజారిటీతో గెలిపించండి. ఇక మా విఠలన్న నడవే, మా విఠలన్న మంచి వ్యక్తి, చల్లటి మనిషి. మీ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు అందరూ మంచోళ్ళే కాబట్టి అన్న కూడా చాలా మంచి మనిషి. అన్నను కూడా మంచి మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించండి. నాకు ఇంకా బాన్స్వాడ పోయేది ఉంది కాబట్టి పోయేందుకు పర్మిషన్ ఇవ్వని చెప్పి కోరుతూ పక్కాగా 3 కొత్త మండలాలు కూడా వచ్చినాయి. పొన్కలోళ్ళు ఉన్నారా? ఇక్కడ పొన్కల్ ఉన్నారా? పొన్కలోళ్ళు లొల్లి పెట్టి మండలు తెచ్చుకున్నారు, మీకు కూడా ముబారక్. అదేవిధంగా ముదోల్లో కూడా 2 మండలాలు వచ్చినాయి కొత్తగా, మీకు కూడా ముబారక్. 2 ఇచ్చురేమో కానీ ఇంకో 3 డిమాండ్లు చాలు అయినాయి, మీకు కూడా ముబారక్. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఫారెస్ట్ది ఇంతకుముందే ఐక్యరెడ్డి గారికి జాన్సన్ చెప్పిండు, ఒక టోల్ ఏదో అడ్డం ఉన్నది దాన్ని తీసేయాలని చెప్పిండు, తప్పకుండా తీసేస్తానని మంత్రి గారు కూడా చెప్పినారు, తప్పకుండా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. గట్టిగా హైదరాబాద్ కినవడాలి. కారు గుర్తుకే, కారు గుర్తుకే.